జులై 5 చరిత్రలో ఈరోజు డాక్టర్ అనుగ్రహ్ నారాయణ్ సింగ్ 1957 జులై 5వ తేదీన మరణించారు. అనుగ్రహ్ నారాయణ్ ఒక భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, ఉపాధ్యాయుడు, న్యాయవాది, రాజకీయ నాయకుడు, ఇంకా ఆధునిక బీహార్ సృష్టికర్త. ఆయన్ను బీహార్ విభూతి అని అంటారు. ఆయన స్వాతంత్ర్య ఉద్యమ యోధుడు. స్వాతంత్ర్యం తరువాత ఆయన దేశ నిర్మాణానికి ఇంకా ప్రజా సంక్షేమం కోసం కృషి చేశారు. మహాత్మాగాంధీ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్లతో కలిసి అనుగ్రహ నారాయణ్ జాతీయ ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. అనుగ్రహ నారాయణ్ 1937 నుండి 1957 వరకు బీహార్ అసెంబ్లీలో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ డిప్యూటీ లీడర్గా వ్యవహరించారు. 1946 రెండవ మంత్రివర్గం ఏర్పడినప్పుడు ఆయన ఆర్థిక, కార్మిక శాఖలు రెండిటికీ మొదటి మంత్రి అయ్యారు. అదే సమయంలో పాట్నాలో అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన గౌరవార్థం అప్పటి ముఖ్యమంత్రి 7 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. ఆయన అంత్యక్రియలకు భారీగా జనం తరలివచ్చారు. భారత స్వాతంత్ర్య చట్టాన్ని బ్రిటిష్ పార్లమెంట్ 1947 జులై 5వ తేదీన ఆమోదించింది. ఈ చట్టం జులై 4 బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టబడింది. జులై 18, 1947 రాజా ఆమోదం పొందిన తర్వాత అది 1947 ఆగస్టు 15వ తేదీన అమల్లోకి వచ్చింది. ఈ చట్టం భారతదేశం చివరి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బటన్ ప్రణాళికపై ఆధారపడింది. ఈ ప్రణాళిక లక్ష్యం బ్రిటిష్ రాజ్ నుంచి స్థానికులకు అధికారాన్ని బదిలీ చేయటం. ఈ చట్టం ప్రకారం బ్రిటిష్ ఇండియా, భారతదేశం ఇంకా పాకిస్తాన్ అనే 2 స్వతంత్ర దేశాలుగా ఉంటాయి. అదనంగా భారతీయ రాచరిక రాష్ట్రాలు ఇంకా గిరిజన భూములపై బ్రిటిష్ నియంత్రణ ముగిసింది. ఈ చట్టం బ్రిటిష్ క్రౌన్ భారత చక్రవర్తి బిరుదును ఉపయోగించకుండా నిషేధించింది. రాచరిక రాష్ట్రాలకు సంబంధించిన అన్ని ఒప్పందాలను రద్దు చేసింది. అయితే ఇది ఈ విభజన హింసాత్మకంగా మారి ప్రపంచ చరిత్రలో అతిపెద్ద బలవంతపు వలసల్లో ఒకటిగా మిగిలింది. ఈ విభజన కాలంలో లక్షల సంఖ్యలో ప్రజలు మరణించారు. బీబీసీ మొదటి టెలివిజన్ న్యూస్ బులెటిన్ 1954 జులై 5 ప్రారంభించబడింది. ఆ సమయంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. అప్పటి వరకు బీబీసీ రేడియోలో మాత్రమే వార్తలను ప్రసారం చేసింది. టీవీలో ప్రజెంటర్ ఉనికిని అందరికీ తెలియకుండా ఉంచటం కోసం ఈ బులెటిన్లో న్యూస్ ప్రజెంటర్ రిచర్డ్ బేకర్ ఆడియో ద్వారా వార్తలను చదివారు. అదే సమయంలో సంబంధిత వీడియో ఫుటేజ్లు ఇంకా ఛాయాచిత్రాలను తెరపై ప్రదర్శించారు. ఈ బులెటిన్లో భారత్, చైనా శాంతి చర్చలు, ఆ తర్వాత ట్యునీషియాలో ఫ్రెంచ్ చర్చల గురించి ప్రస్తావించారు. సెప్టెంబర్ 1960 బీబీసీలో మొదటిసారిగా 10 గంటల కార్యక్రమం ప్రసారం చేసింది. వరల్డ్ ఎట్ 1 న్యూస్ రివ్యూ ఇంకా న్యూస్ రీల్ ప్రోగ్రాంలు ఆ తర్వాత సంవత్సరాల్లో ప్రసారమయ్యాయి. జులై 5 క్లోనింగ్ టెక్నాలజీ ద్వారా డాలీ అనే గొర్రె పుట్టింది. ప్రపంచంలో ఈ విధానంగా జన్మించిన మొదటి జీవి ఇదే. స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్ సమీపంలోని రోస్లిన్ ఇన్స్టిట్యూట్లోని శాస్త్రవేత్తలు డాలీని రూపొందించారు. ఈ ప్రక్రియ ఇయాన్ వెల్మోట్ ఆయన బృందం నిర్వహించింది. క్లోనింగ్ టెక్నాలజీలో తెల్ల గొర్రె శరీరం నుండి శరీర కణాలను, మరొక గొర్రె శరీరం నుండి గుడ్డు కణాలను వెలికితీసినట్లు చెబుతారు. ఈ 2 కణాలను అణు బదిలీ ద్వారా ఫ్యూజ్ చేయబడిన 3వ గొర్రె గర్భాశయంలోకి చొప్పించబడ్డాయి. 3వ గొర్రె పాత్ర కేవలం దాని కడుపులో ఈ బిడ్డను పోషించటమే. ఆ తర్వాత జులై 5, 1996 డాలీ జన్మించింది. ఇది 7 నెలల తర్వాత 22 ఫిబ్రవరి 1997 ప్రపంచానికి పరిచయం చేశారు. దీని తరువాత డాలీ 2 సంవత్సరాల వయసులో తన మొదటి గొర్రెపిల్లకు జన్మనిచ్చింది. దానికి బోని అని పేరు పెట్టారు. ఆ తర్వాత డాలీ ఒకసారి కవలలు, ఒకసారి 3 పిల్లలకు జన్మనిచ్చింది. సెప్టెంబర్ 2000 డాలీ తన చివరి గొర్రెపిల్లలకు జన్మనిచ్చినప్పుడు డాలీకి ఊపిరితిత్తుల క్యాన్సర్, ఆర్థరైటిస్ ఉన్నట్లు కనుగొన్నారు. డాలీ ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. ఫిబ్రవరి 14, 2003 డాలీ కన్నుమూసింది. జులై 5 పొరుగున ఉన్న పాకిస్తాన్లో ఉన్న జనరల్ మహమ్మద్ జియా ఉల్ హక్ నేతృత్వంలోని పాకిస్తాన్ సైన్యం
జుల్ఫర్కర్ అలీ భుట్టో ప్రభుత్వాన్ని పడగొట్టి పాలన చేపట్టింది. తిరుగుబాటు తర్వాత భుట్టో ప్రభుత్వం ఎన్నికల రిగ్గింగ్ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ తరువాత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దీని తరువాత దేశం అరాచకానికి గురైందని జనరల్ జియా ఉల్ హక్ ప్రకటించారు. దీని తరువాత దేశంలో మార్షల్ లా విధించారు. భుట్టోపై విచారణ జరిపి మార్చి 1978లో అతనికి మరణశిక్ష విధించారు. అమెజాన్ కంపెనీ 1994 జులై 5వ తేదీన స్థాపించబడింది. జెఫ్ బెజోస్ వాషింగ్టన్ లో కంపెనీని స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ లోని సియాటెల్లో ఉంది. అమెజాన్ ప్రారంభంలో ఆన్లైన్ బుక్ స్టోర్ గా ప్రారంభించబడింది, కానీ కాలక్రమేణా ఇది ఈ కామర్స్, క్లౌడ్ కంప్యూటరింగ్, డిజిటల్ స్ట్రీమింగ్, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అనేక రంగాల్లో విస్తరించి భారీ బహుళ జాతీయ సాంకేతిక సంస్థగా మారింది. జెఫ్ బెజోస్ తన ఇంటి గ్యారేజ్ లో అమెజాన్ కంపెనీని ప్రారంభించాడు. దీనికోసం ఉద్యోగం వదిలేసి తన జీవితంలో పొదుపు చేసిన మొత్తాన్ని ఈ కంపెనీలో పెట్టాడు. ప్రపంచంలోని అతిపెద్ద నది అయిన అమెజాన్ నది పేరు పెట్టారు.